ప్రతి యాక్టర్కి ఇప్పుడు ఒక గోల్డెన్ ఎరా కొత్త కొత్త ప్రొడక్షన్ హౌసెస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఛానల్స్ టీవీస్ ఇవన్నీ ఉన్నప్పుడు అందరికీ వర్క్ బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో యూనియన్ మెంబర్ కాకపోతే సినిమాల్లో చేయకూడదు డ్రైవర్ యూనియన్ తీసుకొని మేనేజర్ యూనియన్ తీసుకొని ప్రొడక్షన్ యూనియన్ ఏ యూనియన్ అయినా సరే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఇఫ్ ఆర్ నాట్ మెంబర్ మీరు సినిమాలో చేయకూడదు ఒక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం మెంబర్ అయినా అవ్వకపోయినా యూ కెన్ యాక్ట్ ఇన్ ఎనీ మూవీ ఏ సినిమా అయినా చేయొచ్చు ఏవైనా చేయొచ్చు ఉన్న తొమ్మిది వందల మందికి ఫుల్గా పని లేదు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి వీ మస్ట్ గెట్ న్యూ టాలెంట్ ఆల్ ద టైమ్ కానీ వచ్చిన కొత్త టాలెంట్ కూడా మా అసోసియేషన్లో మెంబర్స్ అవ్వాలి కుటుంబం పెద్దది అవ్వాలి మనం అందరం మా అసోసియేషన్ తరపున రోస్టర్ వేసి ప్రొడక్షన్ హౌసెస్కి ఓటీటీ ప్లాట్ఫామ్స్తో మాట్లాడాలి యూజర్ మెంబర్స్ అని ప్రొడ్యూసర్స్తో మనం డిస్కషన్ పెట్టుకోవాలి ప్రొడ్యూసర్స్కి అనుకూలంగా ఉండాలి మనం నిర్మాత లేకపోతే మనం అందరం ఎవరూ లేవు అది అది ముందు గుర్తుపెట్టుకోవాలి మనం నేను కొన్ని విషయాల్లో ఓల్డ్ ఫ్యాషన్ ఆర్థడాక్స్ నేను నమ్మేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక కుటుంబం ఆ కుటుంబంలో తొమ్మిది మంది ఉన్నాం మా కుటుంబం పెద్దలు కృష్ణ గారు కృష్ణరాజు గారు సత్యనారాయణ గారు మురళీమోహన్ గారు బాలకృష్ణ గారు నాన్నగారు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు జయసుధ గారు రాజశేఖర్ గారు జీవిత గారు కోటా శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మానందం గారు ఇంకా కొంతమంది పెద్దలందరూ కలిసి ఎవరినైనా ఒక్కరిని నిలబెట్టి ప్రెసిడెంట్ అని చెప్తే నేను ఎలక్షన్స్లోంచి పక్కకు తప్పుకుంటాను వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఎవరిని ఎన్నుకోలేకపోతే నేను పోటీకి సిద్ధం పెద్దల్ని గౌరవిస్తాను వాళ్ళ సలహాలు తీసుకుంటాను మీరందరూ నన్ను మా ప్రెసిడెంట్గా ఆశీర్వదిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను